నలభై ఐదవ రోజు ప్రజా చైతన్య యాత్రలో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడిటి చాంటి మరియు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు పోరాటం టీడీపీ అధ్యక్షులు గన్ని ఇన్ఛార్జ్ టీ సృష్టికరణ ముగిసిన మొదటి విడత ప్రజా చైతన్య యాత్ర నవరత్నాల పేరుతో నవఘోరాలను పాల్పడుతూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయుడు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడిటి చంటి స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా చైతన్యం కోసం ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బడిటి చంటి అంకుటిత దీక్షతో చేపట్టిన పాదయాత్ర స్థానిక రెండవ డివిజన్ బావిశెట్టి వారిపేట కనకదుర్గమ్మ గుడి వద్ద నుండి ప్రారంభమైంది ప్రజా సమస్య పరిష్కారం విషయంలో జగన్ కనువిప్పు కలిగించాలన్న దృఢ సంకల్పంతో నలభై ఐదు రోజుల పాటు కొనసాగిన మొదటి విడత పాదయాత్రలో బడేటీ చంటి చొక్కా ధరించడంతో పాటు పాదరక్షలు లేకుండా పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలను బడేటీ చంటి ఎండగట్టారు నలబైదవ రోజు పాదయాత్రలో భాగంగా మొదటి టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి బడేటీ చంటి పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని సామాన్యుల బతుకులను ప్రశ్నార్థకంగా మార్చేసిందని ధ్వజమెత్తారు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పడవేశారని విమర్శించారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బడిటి చంటి మొదటి విడతగా చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని పేర్కొన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బడీటి చంటి మాట్లాడుతూ తాను పాదయాత్ర చేపట్టడంతో పాటు వణుకు పుట్టి గడప ప్రభుత్వం చేపట్టిన అధికార పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మీన లెక్కిస్తుందని విమర్శించారు కొన్ని సమస్యలు పరిష్కారం అంటే తమ పాదయాత్ర ఫలితమేనని పేర్కొన్నారు కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మరో ధైర్యం కల్పించడంతో పాటు వారి సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి వారికి కనువిప్పు కలిగించాలన్న లక్ష్యంతో నలభై ఐదవ రోజుతో పాటు మొదటి విడత పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు దీనికి కొనసాగింపుగా రెండవ విడత పాదయాత్రను మరింత ప్రజోపయోగకరంగా ముందుకు వెళ్తున్నానని బడిటి చంటి తెలిపారు ఈ కార్యక్రమంలో ఈర్ని అశోక్ బాబు పాలి ప్రసాద్ దాసరి ఆంజనేయుడు మెడపల్లి యేసు గుండు శివాజీ తీయల రవి శంకభక్తుల నాగరాజు నోడగాని సురేష్ లంకలపల్లి సతీష్ శంకభత్తుల సతీష్ వేంపల అనిల్ గరికపూడి చంటి జి కామరాజు శ్రీను మరియు ఒకటి మరియు రెండు డివిజన్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అండి మాకు పదమూడు వేలు వస్తాయి చాలండి మేము ఇలాగే అన్ని కొనుక్కుంటా ఉంటాయి గ్యాస్ బండర్ నూనె అన్ని మేము ఇలాగే కొనుక్కుంటా ఉంటే మేము ఇష్టం నేనేం మిమ్మల్ని వద్దాం మీరు ఆలోచించుకోండి ఇంకా పన్నెండు ఉందో ఎనిమిది నెలలు ఉందో తొమ్మిది నెలలు ఉందో నెలకొక రోజు కేటాయించండి సీరియల్ చూసేటప్పుడు సీరియల్ అయిపోయిన తర్వాత ఐదు నోషాలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అసలు మనం వేసేది ఓటు ఎందుకు వేయాలనేది మీరు ఆలోచించండి మేము మంచి వాళ్ళం అయితే మాకేయండి వెయ్యండి వద్దనంటే మానిసండి ఎవరైనా చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడన్నా నిక్కచ్చిగా చేశాడంటే ఆ రనకాల కోట్లాస్తుండవు ఎవరికి ఉండవు ఎవరో చెప్పలేసం ప్రజలే చెప్తా